పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ గురించి అంచనాలు పెరిగిపోతున్నాయి పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత ఈ చిత్రంలో గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తూ ఉండటం మూవీ బ్యాక్ డ్రాప్ బ్యాక్డ్రాప్ నటుల ఎంపిక సహా విషయాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి పవన్ కెరియర్ లో ఇది భారీ బడ్జెట్ చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది అలాగే పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది ఇందుకు అనుగుణంగానే వివిధ భాషల నుంచి నటులను ఓజీ చిత్ర యూనిట్ ఎంపిక చేస్తోంది సాహో సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సుజిత్ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నాడు కాగా ఓ బాలీవుడ్ సీనియర్ హీరో ఓజీ చిత్రం నటిస్తూ ఉన్నాడని చిత్ర యూనిట్ నేడు వెల్లడించింది ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది బాలీవుడ్ హీరో ఇమ్రాన్ అశ్మి ఓజీ సినిమాలో నటిస్తూ ఉన్నాడని మూవీ యూనిట్ వెల్లడించింది ఈ మేరకు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న డివివి ఎంటర్టైన్మెంట్స్ నేడు ట్వీట్ చేసింది ఓజీ మూవీలోకి ఇమ్రాన్ కు స్వాగతం పలుకుతూ పోస్ట్ చేసింది మన దగ్గర ఓజీ ఉన్నప్పుడు శక్తివంతమైన మరో వ్యక్తి కూడా ఉండాలి విలన్ ఇమ్రాన్ అష్మిన్ కి అందరికి పరిచయం చేస్తున్నామని డీవీ ఎంటర్టైన్మెంట్ స్వీట్ చేసింది దీంతో ఓజీ చిత్రంలో ఇమ్రాన్ అష్మిన్ కి విలన్ పాత్ర పోషిస్తున్నారని అర్థమైపోతోంది బాలీవుడ్ లో రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉన్న ఇమ్రాన్ ఈ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్రలో కనిపిస్తుండటం మరింత ఆసక్తికరంగా ఉంది ఇమ్రాన్ ఎంట్రీ ఎంట్రీతో ఓజీ సినిమాకు బాలీవుడ్ లోనూ మంచి బజ్ ఉంటుందని ఇప్పటికే తమిళ నటుడు అర్జున్ దాస్ ఈ చిత్రంలో నటిస్తూ ఉన్నాడు ప్రియాంక మోహన్ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది కాగా ఈ చిత్రం పంతొమ్మిది వందల యాభై బ్యాక్ లో రూపొందుతుందని సమాచారం దానయ్య ఓచి చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నాడు రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ విధులు నిర్వహిస్తూ ఉన్నారు రాన్ రాజా రన్ సాహో తర్వాత సుజిత్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు కాగా పవన్ కళ్యాణ్ సాయిధరం తేజ్ కలిసి నటించిన బ్రో మూవీ జూలై ఇరవై ఎనిమిదిన థియేటర్లలో విడుదల కానుంది అలాగే హరిశంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా చేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న ఘంటసీమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం